హరే హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందం 16వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో కాళీయ సర్ప మదనం, మర్దించుట, కాళీయ సర్పాన్ని మర్దించుట అనేటువంటిది ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి అధ్యాయము. ఇందులో ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలుతో కలిసి, గోవత్సలతో కలిసి బలరాముడు లేకుండా వెళ్ళినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యమునా నదిలో ఉన్నటువంటి నీళ్లను తాగినటువంటి గోపబాలు, గోవత్సలు స్పృహను కోల్పోవడం అనేటువంటిది జరిగింది. అచేతనంగా మారడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యమైనటువంటి దృష్టితోటి వాళ్ళకి తిరిగి చేతనాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే కారణం ఏమిటి అని అంటే, ఆ యమునా నదిలో ఉన్నటువంటి కాళీయ సర్పము విషాన్ని చిమ్ముతుంది. ఆ విషం ప్రభావంతో నీళ్ళంతా కూడా ఎవరు తాగినా కానీ వాళ్ళందరికీ కూడా ప్రాణభయం అనేటువంటిది ఉంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని చాలా ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి కదంబ వృక్షం పైకి వెక్కి అక్కడి నుంచి తొడలు తరుస్తూ, చేతులు చరుస్తూ ఆయన ఆ నీళ్ళల్లోకి దూముకడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆ నీళ్ళల్లోకి దూకేశారో అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చిమ్మే, బొడ్డు పై నుంచి చిమ్మే, కొంత దూరం వరకు కూడా నీళ్ళన్నీ కూడా పడడం అనేటువంటిది జరిగింది. సో ఆ యమునా నీళ్ళలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కాళీయ సర్పం గురించి వెతుకుతూ ఉంటే అక్కడ జరిగినటువంటి శబ్దానికి, కాళీయ సర్పానికి అర్థమైంది ఎవరో జొరబడ్డారు. సో ఎవరో అపాయం కలిగించడానికి వచ్చారు అనేటువంటి విషయం తెలిసి కాళీయ సర్పం వేగంగా చాలా కోపంతో వచ్చి బుసల కొడుతూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వక్షస్థలం మీద కాటు వేయటం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు మూర్చపోయారు. కృష్ణుడు మూర్చపోతే ఇంకా కాళీయ సర్పము ఆ కృష్ణుణ్ణి తన శరీరంతో చుట్టి వేసేసింది. ఇది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా కొంతమంది కృష్ణుణ్ణి చంపేసింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. కొంతమంది మూర్చిపోయారు. ఓకే, కొంతమంది అక్కడ మూర్చిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ఇక శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా కాళీయ సర్పం నుంచి తప్పించుకుంటారు, రక్షింపబడతారు? తరువాత అక్కడ కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడ్డాయి. ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు అపశకునాల్లాగా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళ శరీరంలో ఎడమ భాగాలు అదరడం, తర్వాత భూకంపం లాగా రావడం, మేఘాలు గర్జించడం, ఉరుములు రావడం, ఇవన్నీ చూస్తే కృష్ణుడికి ఏదో అపాయం కలిగింది అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి వృందావన వాసులకు కూడా అర్థమైపోయింది. వెంటనే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ యమునా నది దగ్గరికి ఎలా వచ్చారు, అక్కడ కృష్ణుడి యొక్క పాద అచ్చులని ఫాలో అవుతూ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. తెలుసుకొని యమునా నది వరకు రావడం అనేటువంటిది జరిగింది. ఇక యమునా నది వరకు వచ్చినటువంటి వ్రజవాసులందరూ కూడా కృష్ణుడు ఆల్రెడీ యమునా నదిలో దూకి కాళీయ సర్పంతో పట్టుబడ్డాడు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణుడిని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కృష్ణుడిని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మరి బలరాముడికి తెలుసు కృష్ణుడు తను తాను రక్షించుకోగలరు, కృష్ణుని ఎవరు రక్షించిన అవసరం లేదు. ఒకవేళ కాళీయ సర్పము కృష్ణుని ఏమీ చేయలేదు అయినా సరే కాళీయ సర్పం పట్టుకుని ఉందంటే అది కృష్ణుడి లీలలో భాగమే అయి ఉంటుంది. ఒకవేళ ఈ వ్రజవాసులందరూ కూడా ఈ యొక్క కాళంగి మడుగులో కనుక దూకినట్లయితే ప్రమాదం వీళ్ళకే ఉంటుంది అని చెప్పేసి బలరాముడు వాళ్ళందరినీ కూడా ఒప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇంతవరకు మనం విన్నాము. సో తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. ఓకే, 13వ శ్లోకం సునీత మాత తానాలక్ష భయోద్విగ్న గోపానంద పురోగమాః. తానాలక్ష్య భయోద్విగ్న గోపానంద పురోగమః. వినా రామేణ గా కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. వినా రామేణ గా కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. తైర్ధుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్వితః. తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్వితః.
తత్ప్రాణాస్తన్మనస్కాస్తే తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖశోకభయాతురాః. ఆబాలవృద్ధవనితాః సర్వేంగా పశువృత్తయః. ఆబాలవృద్ధవనితాః సర్వేంగా పశువృత్తయః. నిర్జగ్ముర్గోకులాంధీనాం కృష్ణదర్శనలాలసాం. నిర్జగ్ముర్గోకులోద్దీనాః కృష్ణదర్శనలాలసాః. ఆ రోజు అగ్రజుడగు బలరాముడు లేకుండగానే కృష్ణుడు గోవులను మేపుటకు వెడలినాడని ఎరిగినందున దుర్నిమిత్తములను గాంచిన వారే నందాది గో నందాది గోపులు మిగుల భీతి చెందిరి. కృష్ణునే తమ ప్రాణముగా భావించి ఉండి కృష్ణగత చిత్తులైన నా కారణమున వారు అతని మహాశక్తిని వైభవమును ఎరుగని వారైరి. ఆ విధంగా వారు దుస్సకునములు శ్రీకృష్ణుడు మరణించెననియే సూచించుచున్నవని నిర్ణయించుకొని దుఃఖశోక భయాతురులైరి. బాలురు స్త్రీలు వృద్ధులతో పాటు బృందావన వాసులందరూ నిస్సహాయమైన దూడను తలచడి గోవు వలె కృష్ణునే తలపోసిరి. ఆ విధంగా దీనులకు వ్రజవాసులు కృష్ణుని వెతుకుచు బృందావనం నుండి బయలుదేరిరి. హరే కృష్ణ ప్రభు. కులాలని చూసినటువంటి బృందావన వాసులందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. కృష్ణుడికి చిన్న దెబ్బ తగిలినా కానీ కేవలం నందుడు యశోద మాత్రమే కాదు, బృందావన వాసులు ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. అంత ప్రేమ, అంత అభిమానం, అంత వాత్సల్య ప్రేమ కూడా కృష్ణుడి మీద బృందావన వాసులందరికీ కూడా ఉంది. అలాంటి కృష్ణుడినే కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, కృష్ణుడే వాళ్ళకి శక్తి. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి అవసరమైనటువంటి మనోబలం, భౌతిక శారీరక బలం మొత్తం కూడా కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో వాళ్ళకి వస్తుంది. అలాంటి కృష్ణుడు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. యాక్చువల్గా అదే, వీళ్ళు కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి విషయం వీళ్ళేం చూడలేదు. అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి అపశకునాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు నిజంగానే కృష్ణుడు ప్రమాదంలో ఉంటే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. పైగా కృష్ణుడు చుట్టేసి ఉంది ఇప్పుడు కాళీయ సర్పం. కాబట్టి ఏ విధంగా అయితే గోవత్సాన్ని కోల్పోయినటువంటి గోవు ఏ విధంగా అయితే బాధపడుతుందో ఆ విధంగా బృందావన వాసులు మొత్తం కూడా కృష్ణుడికి కలిగినటువంటి ప్రమాదానికి బాధపడుతూ ఉన్నారు. ఓకే, సో బృందావన వాసుల యొక్క రెస్పాన్స్, కృష్ణుడికి ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఏ విధంగా బృందావన వాసులు స్పందించారు అనేటువంటిది ఈ యొక్క శ్లోకంలో మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 16వ శ్లోకం హైమవతి మాత. తాంస్తథా కాతరాన్వీక్ష్య భగవాన్ మాధవో బలః. సదా కాతవాన్ వీక్ష్య భగవాన్ మాధవో బలః. రహస్యాకించిన్నోవాచ ప్రభావజ్ఞోనుజస్య చ జస్య సః. రహస్యాకించిన్నోవాచ ప్రభావజ్ఞో అనుజస్య సః. సమస్త దివ్య జ్ఞానపతియు బలరాముడు తన సోదరుని అసాధారణ శక్తి ఎరిగిన వాడైనందున బృందావన వాసుడు ఆ రీతి దుఃఖితులగుటను గాంచినంతటా నవ్వి ఏమీనూ పలకలేదు. భాష్యం: శ్రీ బలరాముడు శ్రీకృష్ణుని ప్రధాన అంశ. ఆ విధముగా అతడు ఆ దేవదేవునికి అభిన్నుడు. నిజముగా వారు భిన్న రూపములో ప్రకటమై ఉన్నట్టి ఒకే పరతత్వం. కృష్ణుడు ఎన్నడునూ నా శేషనాగ రూపముతో క్రీడింపలేదు. కాని ఇప్పుడు ఈ సాధారణమైన లౌకిక కాళీ నాగుతో క్రీడించుచున్నాడు అని తలచిన కారణమున బలరాముడు నవ్వుచుండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. కాళీనాగు చుట్టల్లో శ్రీకృష్ణుడు తాత్కాలికముగా బందీ అయినప్పుడు అతని ప్రియభక్తులు తీవ్రముగా వేదనకు గురి అయిరి. కృష్ణ బలరాములు వారికి ఎందులకు అట్టి వేదనను కలగచేసిరనని ప్రశ్న ఉదయించవచ్చు. బృందావన వాసులందరూ ముక్తాత్ములే కనుక వారికెట్టి భౌతిక భావనలు అనుభూతం కాలేదని తప్పక గుర్తుంచుకునవరండి. కృష్ణుడు ప్రమాదములకు గురి అయినాడని కాంచినంతటా అతని ఎడ వారి ప్రేమ పరాకాష్ట చెందినదై వారు ప్రేమ పారవశ్యంలో మునిగిరి. ఈ పరిస్థితిని అంతటినీ పూర్తిగా ఆధ్యాత్మిక దృష్టితోనే కాంచవలను. లేనిచో ఇది దృష్టిగోచరము కాదు. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. కృష్ణ, సో బలరాముడికి ఏం భయం లేదు కృష్ణుడు గురించి.
ఎందుకంటే బలరాముడికి తెలుసు. కృష్ణుడు ఒకవేళ సర్పాలతో ఆడుకోవాలి అనేటువంటి కనుక ఆలోచన ఉన్నట్లయితే, కృష్ణుడు మరి పక్కనే ఉన్నటువంటి నాతో ఎందుకు ఆడుకోలేదు ఇప్పటి వరకు అని బలరాముడే ఆశ్చర్యపోతాడు. అంటే ఇప్పుడు బలరాముడు ఎవరు అంటే సంకర్షణుడు. ఓకే, సో సంకర్షణుడు అయినటువంటి భగవానుడు, ఆయన కూడా ఒక దివ్యమైనటువంటి సర్పమే. అలాంటప్పుడు ఒకవేళ కృష్ణుడికి ఆడుకోవాలని ఉంటే సాధారణ సర్పంతో ఎందుకు ఆడుకుంటున్నాడు, దివ్యమైనటువంటి సర్పాన్ని నేనే ఉన్నాను కదా, నాతోనే ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అనుకుని కృష్ణుడు పరిస్థితి చూసి బృందావన వాసులు అందరూ కూడా భయాన్ని బాధని వ్యక్తం చేస్తుంటే వాళ్ళని చూసి ఈయన నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే కృష్ణుడికి అలాంటి సాధారణమైనటువంటి సర్పం వల్ల ఎలాంటి అపాయము రాదు అనేటువంటి ధైర్యంతో ఆయన నవ్వుకుంటున్నారు. కాబట్టి బలరాముడి యొక్క కాన్ఫిడెన్స్ మనకి అర్థమవుతుంది. 17వ శ్లోకం అమృత మాతది ఉన్నారా? ఓకే, కృష్ణకుమారి మాతది చదవండి. కృష్ణకుమారి మాతది కృష్ణ ప్రభు తేన్వేషమానాదయితం కృష్ణం సూచితయా పదై. దేశనామానాదయితం కృష్ణం సూచితయం పదే భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునా తటం. భగవల్ లక్ష్మణ నర్మణ పద పదవాయ యమనాథటం విశేషణమైన భగవ లక్షణములు లక్ష్మణ యుతముగగు పాదచిహ్నములను సూచించు మార్గమును అనుసరించిన వారై ప్రజావాసి వజ్రవాసులు తమ ప్రియమిత్రుడకు శ్రీకృష్ణుని అన్వేషించుచు యమునా తీరమునకు చేరిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. సో భగవంతుడికి ఉన్నటువంటి పాదచిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరుల పాదచిహ్నాల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. సో కృష్ణుడు బృందావనంలో ఎక్కడికి నడిచినా కానీ పాదరక్షలు వేసుకోకుండానే ఆయన నడవడం అనేటువంటిది జరిగింది. అందుకనే పాదచిహ్నాలు చూస్తే బృందావన వాసులకి అర్థమవుతుంది కృష్ణుడి యొక్క పాదచిహ్నాలు అని. ఆ పాదచిహ్నాలను ఫాలో అవుతూ బృందావన వాసులు అందరూ కూడా యమునా నదీ తీరానికి చేరుకున్నారు. ఓకే, ఎందుకు కృష్ణుడిని రక్షిద్దామని, కృష్ణుడికి ఏమైందో చూద్దామని. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. శ్రీలత మాతాజీ ఏతత్ర తత్రాభ్య యవాంఘుశాసని. శ్రీలత మాతాజీ హరే కృష్ణ వృద్ధు చెప్పండి చెప్పండి. 18th శ్లోకం ఏతత్ర తత్రాభ్య యవాంఘుశాసని. శ్లోకం ప్రభుజీ 18th కదా ప్రభుజీ. అవును, మీరు రెడీగా ఉండి హ్యాండ్ రైజ్ చేయాలి మాతాజీ. తత్ర తత్రాప్జయమున్ యవాంకుశాసని ధ్వజోపపన్నాని పదాని విష్పతే. ధ్వజోపపన్నాని పదాని విష్పతే మార్గే గవామాణ్య పదాంతరాంతరే. మార్గే గవామన్య పదాంతరాంతరే నిరీక్షమాణాయయురంగత సత్వరా. నిరీక్షమాణాయయురంగ సత్వరాః గోపపతియగు శ్రీకృష్ణుని పాదచిహ్నములు పద్మ యవాంకుశ వజ్ర ధ్వజ గుర్తులను కలిగి ఉండెను. పరీక్షణ్ మహారాజా మార్గమున గోపాద చిహ్నములు నడుమ అతని పాదచిహ్నములను గాంచుచు బృందావన వాసులు త్వరగా విడలేది. భాష్యము శ్రీల సనాతన గోస్వామి ఇప్పుడు వ్యాఖ్యానించది. శ్రీకృష్ణుడు కొంత సమయము క్రిందట ఆ మార్గమును విడలినప్పుడు గోపాల కాదుల చిహ్నములతో పరివృత్తమైన అతని పాదచిహ్నములు ఎందులకై జరిగిపోలేదు. బృందావనమునందలి పశుపక్ష్యాదుల పాదచిహ్నములచే అవి ఎందులకు తుడిచి వేయబడలేదు. విశ్యతి అను పదముచే దీనికి సమాధానము ఒసగబడినది. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సకల జీవ సంపత్తి కనుక బృందావన వాసులు అతని పాదచిహ్నములను మహాసంపత్తులుగా
ధరణికి నిజమైన ఆభూషణములుగా పదిలపడుతురు. ఈ విధముగా కృష్ణుని పాదచిహ్నములపై బృందావనమునందలి ఏ జీవి కూడా నడవదు. హరే ఓకే, కృష్ణ ప్రభు. సో పాద చిహ్నాలని అనుసరిస్తూ వాళ్ళు యమునా నదికి చేరుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు పాద చిహ్నాలను అనుసరిస్తూ వచ్చారు? ఏంటి కృష్ణుడి యొక్క పాద చిహ్నాలలో ఉన్నటువంటి ప్రత్యేకత, మిగిలినటువంటి వాళ్ళ పాద చిహ్నాలలో లేనటువంటి లేనటువంటి విషయం కృష్ణుడి పాద చిహ్నాలలో ఏముంది? ఒకవేళ పాద చిహ్నాలు ఉన్నాయి అనుకుందాం, ప్రత్యేకంగానే ఉన్నాయి అని అనుకుందాం, అయితే ఆ ప్రత్యేకమైనటువంటి పాద చిహ్నాలని మరి మిగిలిన వాళ్ళ పాదచిహ్నాలన్నీ కనపడకుండా కేవలం కృష్ణు యొక్క పాదచిహ్నాలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకు కనిపిస్తున్నాయి అంటే బృందావన వాసులందరూ కూడా కృష్ణుడి యొక్క పాదచిహ్నాలని పదిలపరచటం అనేటువంటిది వాళ్ళు చేశారు. ఎందుకు అంటే అవి దివ్యమైనటువంటి పాదచిహ్నాలు. కృష్ణుడు ఎక్కడెక్కడ నడిచారో ఆ నడిచినటువంటి పాదచిహ్నాలని పోకుండా వాళ్ళు కాపాడుకున్నారు. అందుకనే గోపాలులందరూ కూడా, గోపబాలులందరూ కూడా కృష్ణుడు నడిచినటువంటి పాద చిహ్నంలో వాళ్ళు నడవలేరు, అటుపక్క ఇటుపక్క నడిచేవాళ్ళు. ఎందుకంటే అవి దాని మీద నడిస్తే అవి పోతాయేమో అనేటువంటి భయం. ఈవెన్ గోపబాలురే కాదు, గోపులు కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా కృష్ణుడి యొక్క పాద చిహ్నాలను పదిలం చేస్తూ వాళ్ళు నడిచేవాళ్ళు. మిగిలినటువంటి గోవుల యొక్క పాద చిహ్నాలు పోతాయి లేదు అని అంటే గోపబాలుల యొక్క పాద చిహ్నాలు పోతాయేమో, కానీ కృష్ణుడి పాద చిహ్నాలు మాత్రం పోనీయకుండా వాళ్ళు కాపాడుకున్నారు. రెండవది, ఎలా వాళ్ళకి ఆ కృష్ణుడి యొక్క పాదచిహ్నాలు అనేటువంటి విషయం అర్థమైంది అని అంటే, కృష్ణుడి యొక్క పాదచిహ్నాలలో వజ్ర ధ్వజ గుర్తులు ఉన్నాయి, పద్మం గుర్తు కూడా ఉంటుంది. సో ఇలాంటి గుర్తులన్నిటినీ కలిగినటువంటి పాదచిహ్నం ఉన్నటువంటిది ఎవరిది అని అంటే అది కేవలం కృష్ణుడిది మాత్రమే. అందుకనే దాని మీద కాలేజ్ నడవకుండా దాన్ని కాపాడుతూ వాళ్ళు నడిచేవాళ్ళు అనమాట. అందుకనే కృష్ణుడు ఎక్కడ నడిచినా వాళ్ళు ఎటు వెళ్ళారు అనేటువంటి విషయం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. అంతర్హృదే భుజగ భజ భుజగ భోగ పరీతమారాత్, అంతర్హృదే భుజగ భోగ పరీతమారాత్, కృష్ణం నిరీహం ఉపలభ్య జలాశయాంతే, కృష్ణం నిరీహముపలభ్య జలాశయాంతే, ూఢాదిశనాన్ పరితః పశూంశ్చ, పాంచ మూఢాదిశాన్ పరితః పశూంశ్చ, సంక్రంధతః పరమ కష్మలమాపురార్త, సంక్రంతత పరమ కస్మల మపురాత, యమునా తీరమునకు త్వరగా వెడులుచు రథమునందు నల్లని స్పర్శ చుట్టలతో నిశ్చేష్టుడై ఉన్నట్టి కృష్ణుని దూరము నుండియే వారు గాంచిరి. సృహను కోల్పోయి పడి ఉన్న గోపాలులను కృష్ణునికి అరుచుచు తీరమునందు నిలబడి ఉన్న గోవులు కూడా వారు గాంచిరి. దీనినంతయు గాంచినంతట బృందావన వాసులు తీవ్రమగు వేదనతో మోహగ్రస్తులైరి. ప్రభువాదులు వారి భాష్యము, కాళీయుడు బలవంతముగా జలతటము నుండి లోనికి లాగివేసిన లేక శ్రీకృష్ణుడే స్వయముగా తటము నుండి దుముకి పన్నగ బంధనములో చిక్కుబడిన అని శోక భయాతులైన బృందావన వాసులు తెలుసుకునేందుకు ప్రయత్నించిరి. వారికి పరిస్థితి ఏమాత్రం అర్థము కాలేదు. కృష్ణుని మిత్రుడు సృహ తప్పి మాటా పలుకు లేకుండా పడిపోయి ఉండిరి. గోవచ్చ గోగణము శ్రీ కృష్ణుని కొరకు ఆక్రదించుండును. ఈ విధముగా పరిస్థితి అంతయు గంభీరంగా ఉండి బృందావన వాసులకు భయ విస్మయములు కలిగించను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు ప్రభు. సో మనం చూస్తే యాక్చువల్గా ఆల్రెడీ ఒక సిమ్టమ్ అనేటువంటిది వాళ్ళకి కనిపించింది, అపశకునాలు అనేటువంటివి వాళ్ళకి కనిపించాయి. అప్పుడే వాళ్ళు కృష్ణుడికి ఏదో అపాయం జరిగింది అనేటువంటి విషయం అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు యమునా తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి కృష్ణుడు ఆల్రెడీ కాళీయ సర్పంతో చుట్టుపడి ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత అక్కడే ఉన్నటువంటి గోపబాలు కొంతమంది మూర్చ పడిపోయి ఉండడం సరిపోతుంది. కృష్ణుడి కోసం అరుస్తూ ఆవులన్నీ కూడా యమునా నది ఒడ్డు మీద నిలబడి దీనంగా ఏడుస్తూ ఉండడం కూడా వాళ్ళకి కనిపించింది. వెంటనే వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి వేదన పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. లక్ష్మీ మాతాజీ, అరే
గోప్యోనురక్తం అనసో భగవత్స్యనంతే తత్సౌహృదస్మిత విలోక గిరః స్మరంత్యః తత్సౌ హృదయస్మిత విలోక గిరిః స్మరంత్యః గ్రస్తే హి నా ప్రియతమే వృషదుఃఖతప్తా గ్రస్తే హి నా ప్రియతమే వృషదుఃఖతస్త తప్తాః శూన్యం ప్రియవ్యతిహృతం దదృశు స్త్రీలోకం శూన్యం ప్రియవ్రతీహృతం దదృశ్యస్తిలోకం అనంతుడగు శ్రీకృష్ణుని యందే అనురక్త చిత్తులగు గోపికలు అతడిప్పుడు సర్పబంధనంలో ఉండుటను గాంచినంతట అతని ప్రేమను దరహాస వీక్షణములను వాక్కులను స్మరించుతూ తీవ్రముగా దుఃఖములో తప్పించిన వారై సమస్త విశ్వము శూన్యమైనట్టుగా చూడసాగి. హరే కృష్ణ కేవలం బృందావన వాసులు మొత్తం కూడా కృష్ణుడి మీదనే ఆధారపడి ఉన్నారు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారో, యాక్చువల్గా మనకి చాలా కావాల్సిన వాళ్ళు, మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా వాళ్ళని కోల్పోయినప్పుడు మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? మనతోటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనుబంధం. ఓకే, ఒక మంచి మెమరీస్ ఏవైతే ఉన్నాయో, జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాం. గుర్తు తెచ్చుకొని, అయ్యో ఇప్పుడు అతను లేడే, అలా నాతో ఉండేవాడు, ఇలా నాతో ఉండేవాడు, అంత మంచిగా ఉండేవాడు, అంత ప్రేమగా ఉండేవాడు, నన్ను చూస్తే నవ్వేవాడు, నన్ను చూస్తే విష్ చేసేవాడు, నన్ను చూసినప్పుడల్లా నన్ను ప్రేమతో పలకరించేవాడు, ఇలాంటివన్నీ గుర్తొస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళ బాధ ఇంకా పెరుగుతుంది. ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు మనకి వాళ్ళతో ఉన్నటువంటి మంచి సందర్భాలన్నీ కూడా మనకి ఒకటొకటిగా గుర్తొస్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు బృందావన వాసులకు కూడా కృష్ణుడు ఎంత ప్రేమగా వాళ్ళ వైపు చూస్తూ ఉండేవాడు, ఏ విధంగా వాళ్ళు ఆడుకుంటారు, ఏ విధంగా కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు మాత్రమే కృష్ణుడు గుర్తు తెచ్చుకోవడం కాదు కృష్ణ చైతన్యం అంటే, కృష్ణుడు లేనప్పుడు కూడా కృష్ణుడే గుర్తు పెట్టుకోవడమే కృష్ణ చైతన్యం. ఎందుకంటే బృందావన వాసులు కృష్ణ చైతన్యంలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఓకే, విశ్వం అంతా శూన్యమైనట్లుగా వాళ్ళు భావిస్తున్నారు ఆ విరహంలో. నెక్స్ట్ 21వ శ్లోకం, విశాఖ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తా కృష్ణ మాత రామ పత్యమను ప్రవిష్టాం తాహ కృష్ణ మాతర మపమత్యమాను ప్రవిష్టాం తుల్య వ్యథా సమనుగృహ్య శుచ స్రవంత్యః తుల్య వ్యథాః సమానుగృహ్య శుచాః స్రవంత్యః నాస్తావ్రజ ప్రియ కథా కాథయంత్య ఆసన్ తాస్తావ్రజా ప్రియ కథాః కాథయంత్య ఆసనం కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీకా కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీకా మృతక ప్రతీక భావము వృత్త గోపికలు కృష్ణ జయనితో సమానముగా దుఃఖమును అనుభవించుచు దుఃఖాశ్రుధారులను కాచుచున్నప్పటికీ పుత్రుని అందే సంపూర్ణముగా చిత్తము లగ్నమై యున్నటి యశోదను వారు బలవంతముగా పట్టుకునవలసి వచ్చెను. కృష్ణుని ముఖము పైననే తమ చూపులను నిలిపి మృత శరీరముల వలె నిలిచిన వారై వారు ఒకరి తర్వాత ఒకరు వ్రజ ప్రియుని యొక్క లీలలను వర్ణింపసాగిరి. హరే కృష్ణ ప్రభు. సో కృష్ణ జనని అంటే ఎవరు? ఏ విధంగా అయితే యశోదామాత దుఃఖిస్తున్నారో, యశోదామాత దుఃఖించేటువంటి దుఃఖంతో ఏమాత్రం తక్కువ పోకుండా, అంటే ఆమె దుఃఖంతో సమానంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధ గోపికలు కూడా, అంటే యశోదామాత వయసులో ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు కూడా
వాళ్ళు అదే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, సేమ్ టు సేమ్. అంటే అక్కడ కేవలం వాత్సల్య ప్రేమని యశోదమాత మాత్రమే చూపించట్లేదు, అక్కడ ఉన్నటువంటి గోపికలు కూడా చూపిస్తున్నారు వాత్సల్య ప్రేమని. అయితే వాళ్ళు దుఃఖంతో అశ్రుధారణ కార్చుతూ ఉంటే అలాంటి పుత్రుని అందే సంపూర్ణంగా మనసుని లగ్నం చేసి వాళ్ళందరూ కూడా యశోదని పరిగెత్తి యమునా నదిలోకి వెళ్ళకుండా ఆపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు బలవంతంగా. సో కృష్ణుడు ప్రమాదంలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసినటువంటి అన్ని పనుల్ని కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. అంటే కృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు, కృష్ణుడి యొక్క లీలల్ని చర్చిస్తూ ఉన్నారు, కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు లీలల్ని వర్ణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సుజాత మాత. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నంధాధీన్ వీక్షతం ప్రదం. కృష్ణ ప్రాణాన్ నిర్విషతో నందాదీన్ వీక్ష తం హ్రదం. ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. అంతటా కృష్ణ గత ప్రాణులకు నందాది గోపులు సర్ప హృదయములో ప్రవేశించుటకు ఉద్యుక్తులగుతను బలరాముడు కాంచ దేవదేవుడకు అతడు శ్రీకృష్ణుని నిజ ప్రభావము ఎరిగినందున వారిని వారించను. భాష్య బలరాముడు గోపులలో కొందరితో మాట్లాడి కొందరికి బలవంతముగా పట్టుకొని ఇంకొందరిని తన శక్తి పూర్ణమగు తరహాస వీక్షణముల చేసి వారించని శ్రీ సనాతన గోస్వామి వివరించి పరిస్థితిని గాంచి చిన్నులైన వారందరూ సర్పపు మడుగులోనికి ప్రవేశించి కృష్ణుని కొరకు తమ ప్రాణములను అర్పించుటకు సిద్ధపడి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో వీళ్ళందరూ శోకంలో ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా కృష్ణుడికి ఏం కాదులే అని చెప్పేవాళ్ళు ఎవరు అంటే అక్కడ కేవలం బలరాముడు. ఎందుకంటే బలరాముడు స్వయంగా భగవానుడు, దేవాది దేవుడు. పైగా కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి బలరాముడికి పూర్తిగా తెలుసు. కృష్ణుని సామాన్యమైనటువంటి సర్పం ఏమీ చేయలేదు అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఆయన అందరినీ కూడా ఆపుతున్నారు. కృష్ణుడికి ఏమి కాదు, మీరేం భయపడకండి, మీరు అనవసరంగా తొందరపడి మీరు నీళ్ళలో దూక్కండి, మీకే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళందరినీ ఆపుతున్నారు. అయితే సనాతన గోస్వామి చెప్పినటువంటి భాష్యంలో ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఈ వర్ణంలో ఏం చెప్తున్నారు అని అంటే, కొంతమందిని మాటలతో చెప్పి ఆపుతున్నారు, కొంతమందిని బలవంతంగా చేతులతో పట్టుకుని మరీ ఆపుతున్నారు, కొంతమందిని కళ్ళతో చూసి సైగ చేసే ఆపుతున్నారు. ఈ విధంగా అందరినీ ఏదో ఒక రకంగా బలరాముడు బలవంతంగా ఆపటం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ 23 శోభారాణి మాత. శోభారాణి హరే కృష్ణ ప్రభు, ప్రణామం. స్వగోకులం అనన్య గతిం నిరీక్ష. ఉత్తం స్వగోకులం అనన్య గతిం నిరీక్ష. శాస్త్రీ కుమారామతి దుఃఖితమాత్మహేతో. స్తస్తి కుమారామతి దుఃఖితమాత్మహేతో. ఆజ్ఞాయమర్త్యా పదవీం అనువర్తమానః. ఆజ్ఞాయమర్త్య పదవీం అనువర్తమానః. స్థిత్వా ముహూర్తం ఉదతిష్ట దురంగబద్ధబంధాత్. స్థిత్వా ముహూర్త ముదతిష్ట దురంగ బంధాత్. సాధారణ మట్టిని స్థితిని అనుసరించుచు శ్రీకృష్ణుడు కొంత తడవు సర్ప చుట్టలలో నిలిచిపోయాను. కానీ తననే ఏకైక ఆశ్రయంగాను జీవిత లక్ష్యంగాను భావించినట్టు స్త్రీలు పిల్లలు ఇతర గోకుల వాసులు
తన ఏడ ప్రేమ కారణంన తీవ్రమగు దుఃఖము అనుభవించుట నెరిగి అతడు వెంటనే కాళీయ సర్ప బంధనముల నుండి బయలువెడను. హరే కృష్ణ ప్రభుత్తి దండవత్ ప్రాణం. శ్రీకృష్ణ భగవానుడు కొద్దిసేపు సామాన్య బాలుడిలాగా, ఏ విధంగా అయితే ఒక బలవంతమైనటువంటి వాడు బలం తక్కువ ఉన్నటువంటి వాడిని ఆక్రమిస్తే ఎలా అయితే ప్రవర్తిస్తారో అలానే నటన చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆయనే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అక్కడ స్త్రీలు, పిల్లలు, ఇతర గోపవాసులు వాళ్ళకి కృష్ణుడి ఎడ ఉన్నటువంటి ప్రేమ కారణంగా వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు కొద్ది సమయానికి ఆ యొక్క సర్పం యొక్క బంధనాల నుంచి విడిపించుకొని ఆయన బయటపడడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్ప్రధ్యమాన వపుషా వ్యధితాత్మ భోగస్ తత్ప్రధ్యమాన వపుషా వ్యధితాత్మ భోగ యక్తో నమయ్యా కుపితః స్వఫణాన్ భుజంగః. న్యమాన్యా కుపితః స్వపానుభుంజంగః తస్థౌ స్వసంచ్యాం సనరంధ్ర విశాంభరీషాం. స్థౌ స్వసంచ్యా సనరంధ విశాంభరీషాం. స్తబ్ధే క్షణోల్ముఖ ముఖో హరిమీక్షమాణః. స్తబ్ధే క్షణోల్ముఖం ముఖముఖో హరిమీక్షమాణః. శ్రీకృష్ణుని దేహము వృద్ధి పొందుటచే తన దేహము పీడింపబడగా కాళీయుడు అతనిని విడిచిపెట్టెను. పిదప సర్పము మిక్కులు కోద్రముతో ఉసకొట్టుచు పడగల నెత్తి నిలబడెను. నాసికలు విషపాత్రల వలెను, నేత్రములు అగ్నిగోళముల వలెను గోచరించగా ఆ కాళీయ నాగును శ్రీకృష్ణును చూచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎలా విడిపించుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఆ కాళీయ నాగు యొక్క పట్టు నుంచి అని అంటే, కాళీయ నాగు యాక్చువల్గా శ్రీకృష్ణుడు చుట్టేసేసింది. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశారు, తన శరీరాన్ని పెంచేశారు, తన శరీరం యొక్క సైజుని పెంచేశారు. పెంచేసేసరికి కాళీయ నాగు తట్టుకోలేకపోయింది. అందుకనే ఆ విషసర్పము విడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే బాధ కలిగింది, దానికి కూడా బాధ కలిగింది. అంటే కృష్ణుడు తన శరీరాన్ని పెంచితే పట్టుకొని ఉన్నటువంటి కాళీయ నాగుకి నొప్పి కలిగింది. అందుకనే కాళీయ నాగు కృష్ణుడిని వదిలేసింది. కృష్ణుడిని వదిలేసినంత మాత్రాన కృష్ణుడి మీద కోపం పోయినట్టు కాదు. అక్కడ తన బాధ నుంచి తను తట్టుకోవడం కోసం వదిలేయడం అనేటువంటిది జరిగింది. వెంటనే కృష్ణుడి ముందు నిలబడింది, పడగ ఇప్పింది, కృష్ణుడి మీద కోపంతో బొసలు కొడుతూ ఉంది అన్నమాట. సో తన నోటి నుంచి అగ్నిగోళం వలె వస్తూ ఉంది, తన ముక్కు నుంచి విషము అనేటువంటిది చిమ్ముతూ ఉంది. సో ఈ విధంగా శ్రీకృష్ణుడిని చూసింది. ఓకే, శ్రీకృష్ణుడిని చూసింది, ఎదురుగా నిలబడి. నెక్స్ట్ 25వ శ్లోకం రామారావు గురించి. కృష్ణ 25వ శ్లోకం మంచిది. తం జిహ్వయా ద్విషికయా పరిలేలిహానం. తం జిహ్వయా ద్విషికయా పరిలేలిహానం. ద్వేష్ణి హ్యతి కరాల విషాగ్ని దృష్టిం. ద్వే శుక్రుణి హతి కరాల విషాగ్ని దృష్టిం. క్రీడన్నము పరిససార యథా కగేంద్రో. వీరన్నమం పరిససార యథా కగేంద్రో. బభ్రామసోప్యావసరం ప్రసమీక్షమాణః. బభ్రామసోప్యావసరం ప్రసమీక్షమాణః. రెండుగా చీలిన తన నాలుకలతో పెదవులను పదే పదే నాగుచూ కాళీయుడు దారుణమగు విషాణాల దృష్టితో శ్రీకృష్ణుడు చూడసాగాడు. కాని సర్పముతో గరుడు క్రీడించాడు చందమున శ్రీకృష్ణుడు క్రీడగా కాళీయ నాగు చుట్టూ తిరగసాగాను. అప్పుడు ఆ దేవదేవుని కాటువేసే అవకాశం కొరకు నిరీక్షించుతూ కాళీయుడు కూడా చుట్టూ తిరిగాను. భాష్యము, శ్రీకృష్ణుడు కాళీయుడు చుట్టూ ఎంత నేర్పుగా తిరిగినగా ఆ సర్పమునకు కాటువేసే అవకాశమే దొరకలేదు. ఆ విధంగా దేవదేవుని దివ్యమగు చురుకుదనము చే సర్పము పరాజితమయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. అంత దారుణమైనటువంటి అంటే విషసర్పం కాబట్టి
అది ఒకసారి బుస కొడితేనే విషాన్ని చిమ్ముతుంది, అదేమి కరవడం అవసరం లేదు, బుస కొట్టినప్పుడే విషాన్ని చిమ్ముతుంది. అలాంటి కాళీ సర్పము చాలా కోపంతో శ్రీకృష్ణుడి మీద విషాన్ని చిమ్మడం అనేటువంటిది జరుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం దాంతో కొద్దిసేపు ఆడుకుంటున్నాడు. గరుడు ఏ విధంగా అయితే సర్పంతోటి ఫైట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కొద్దిసేపు సర్పంతోటి క్రీడ చేయడం అనేటువంటిది జరుగుతుందో, ఆ విధంగా కాళీనాగు చుట్టూ తిరుగుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కాళీనాగు చుట్టూ తిరుగుతూ శ్రీకృష్ణ భగవానుడు దాని కాటు ఎప్పుడు వేస్తుందా, ఎప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తా అని ఎదురు చూస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్. నెక్స్ట్ 26వ శ్లోకం, హైమవతి మాత. ఏవం పరిభ్రమహతౌ జసమున్నతాంసం. ఏవం పరిభ్రమ హతౌ జముపన్నతాంస. మానం యతత్ పృదు శిరః స్వధిరూఢ ఆద్యః. మానం యతత్ పృదు శిరః స్వధిరూఢ ఆద్య. తన్మూర్ధరత్న నికర సర్ నికర స్పర్శాతి తామ్రం తామ్రం. తన్మూర్ధరత్న నికర స్పర్శాతి తామ్రా. పాదాంబుజో లకలాధి గురుర్నరన్ నర్త. పాదాంబుజోలకలాది గురున్న నర్త. ఆ రీతి ఏకధాటిగా తిరుగుచు కాళీయుని బలమును క్షీణింపజేసిన వాడై సమస్తమునకు ఆది అయిన శ్రీకృష్ణుడు ఆ సర్పమును క్రిందకు వంచి దాని విశాలముగు ఫలములపై పణములపై ఎక్కిను. ఆ విధముగా సకల కళలకు ఆది గురువగు ఆదిదేవుడు సర్ప ఫణములలో ఉన్న బహు మణుల స్పర్శచే తన పాద పద్మములు అరుణవర్ణ రంజితములు కాగా నృత్యము చేయదొరిగెను. భాష్యము. తిరణ తిరహ స కృష్ణ అగ్రాహ స్వహంతే నామనన్య. శ్రీకృష్ణుడు కాళీయుని శిరమును తన చేతితో పట్టుకుని బలవంతముగా క్రిందకు వంచెను అని శ్రీహరి వంశమునందు చెప్పబడినది. ఈ ప్రపంచములో పలువురు పంచతత్వము సారీ ఈ ప్రపంచములో పలువురు పరతత్వము పరమ పురుషుడు నగు శ్రీకృష్ణుని ఎదుట మ్రోకరిల్లుటకు విముఖులై ఉందరు. భౌతిక బుద్ధి అనేది కలుషిత స్థితిలో బద్ధజీవులు తమ తుచ్చిమగు పదవి పట్ల గర్వితులై భగవంతుని ముందు శిరమును వంచుటకు ఇష్టపడుకుందరు. అయినను శ్రీకృష్ణుడు కాళీయుని తలలను బలవంతముగా క్రిందకు దించి ఆ సర్పమును పరాజితం చేసినట్లు తిరుగులేని కాలరూపమున భగవశక్తి బద్ధజీవులందరినీ వధించి వారి గర్భిత శిరములను బలవంతముగా వంచును. కనుక మనము భౌతిక జీవనమునందరి కృత్రిమ స్థితిని విడిచి భగవత్ చరణారవిందములకు ఉత్సాహముతో మ్రోకరిల్చు భగవద్ధామానము కావలేను. కాళీయుని శిరముల పైన గల బహు కఠిన మణుల స్పర్శచే శ్రీకృష్ణుని పాద పద్మములు తామ్రం వలె ఎర్రబడినవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వివరించిరి. అట్టి అరుణరంజితమకు పాదములతో శ్రీకృష్ణుడు అంతటా అస్థిరమగు సర్పఫణతలములపై తన నృత్య కళను ప్రదర్శింపదొడిగాను. ఇట్టి అసాధారణమగు నృత్య కళా ప్రదర్శనము ఇప్పుడే అతని ప్రేమలో పడనున్న బృందావన గోపికల ఆనందము కొరకు ఉద్దేశింపబడినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, దాని చుట్టూ తిరుగుతూ దాని తోకను పట్టుకున్నారు. తోకను పట్టుకొని కృష్ణుడు పడగల మీదకి ఎక్కడం అనేటువంటిది జరిగింది. సో తన పాదాలు ఎలా ఉన్నాయంట అంటే అరుణవర్ణంలో ఉన్నాయి, అంటే ఎర్రగా ఉన్నాయంట. ఎందుకని ఎర్రగా మారాయి అని అంటే కాళీయుడు యొక్క పడగల మీద ఉన్నటువంటి మణి ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఆ మెరిసినటువంటి మణి కారణంగా శ్రీకృష్ణ భగవానుడి పాదాల మీద పడి అది పాదాలన్నీ కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి. అయితే శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ ఉన్నారు పడగల మీద. ఓకే, శ్రీకృష్ణుడు పడగల మీద నృత్యం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ లీల ఎందుకు చేశారు శ్రీకృష్ణుడు అని అంటే అక్కడ ఉన్నటువంటి గోపికలందరినీ కూడా ఆకర్షించడానికి చేశారు. కేవలంగా అప్పటికి కృష్ణుడు అంటే ఇష్టం, కానీ ప్రేమ అనేటువంటిది ఇంకా అప్పటికి కలగలేదు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు సామర్థ్యాన్ని చూపుతూ అలాంటి భయంకరమైనటువంటి కాళీయ సర్పము యొక్క పడగల మీదనే నాట్యం చేయడం చూశారో, అప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కృష్ణుడి యొక్క వీరత్వాన్ని చూసి గోపికలందరూ కూడా ఇంకా ఆకర్షితులు అవ్వాలి అని చెప్పేసి కృష్ణుడు అక్కడ ఈ విధంగా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళని ఆకర్షించడం కోసం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా హీరోయిజం చూపించడం అనేటువంటిది జరిగింది.
ఓకే నెక్స్ట్ 27వ శ్లోకం గౌరీ మాత చదువుతున్నా. చదువుతాను ప్రభుజీ. హరి కృష్ణ దండవత్ ప్రణామ ప్రభుజీ. తం నర్తు ముద్య తమవేక్ష తదా తదీయా గంధర్వ సిద్ధం మునిచారణ దేవవద్వః గంధర్వ సిద్ధం మునిచారణ దేవవద్వః ప్రీత్యా మృదంగాపణవాన కవాద్య గీత ప్రీత్యా మృదంగాపణవాన కవాద్య గీత పుష్పోపహారానుభూతిభిః సహసోపసేదుః పుష్పోపహరానుతిభిః సహసోపసేదుః. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. శ్రీకృష్ణుడు నృత్యం చేయుటకు గాంచిన వారై అతని దివిలోక సేవకుల గంధర్వులు సిద్ధులు మున్నులు చారుణులు దేవతాస్త్రీలు వెంటనే అచ్చటకు వచ్చిరి. మృదంగములు పణవములు ఆనకములు మున్నగు వాద్యములను మ్రోగించుచు వారు హర్షముచో ఆ దేవదేవుని నృత్యమునందు జతగూడిరి. గీతములను పాడుచు పుష్పములను అర్పించుచు వారు స్తోత్రము కూడా చేసిరి. భాష్యము. శ్రీకృష్ణుడే స్వయముగా అద్భుతముగు నృత్య కళా ప్రదర్శనము కావించుచున్నాడని ఎరింగినంతట దేవతలు ఇతర ఉన్నత లోకవాసులు తమ సేవల నందించుటకు వెంటనే వచ్చిరి. మృదంగ వాద్యము గీతాలాపనము స్తోత్ర పఠనములతో కూడినప్పుడు నాట్యము మరింత ఆనందదాయకము సుందరము కాగలదు. కాళీయనాగు పడగలపై ఆనందంతో నృత్యము చేయుచున్న శ్రీకృష్ణుడిపై పుష్పవృష్టి కురియుటచే కళాత్మక వాతావరణము మరింత ఇనుమడించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మామూలుగా మనకి ఏదైనా ఒక కళ ఉందనుకోండి, ఆ కళని మనం ఎందుకు ఉపయోగించాలి అని అంటే కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఒకవేళ మనకి మంచిగా పాట పాడడం వచ్చనుకోండి, మనకు ఉన్నటువంటి ఆ గొంతుని, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గొంతుని కృష్ణుడి కీర్తన చేయడానికి ఉపయోగించాలి. మనకి ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వచ్చనుకోండి, మృదంగం కర్తాల్ లేకపోతే ఫ్లూటు ఇలాంటివన్నీ మనకు వచ్చనుకోండి, మనం ఏం చేయాలి, మనకు వచ్చినటువంటి ఆ మృదంగాన్ని మనము కృష్ణుడి కీర్తనలో ఉపయోగించాలి. హార్మోనియం ఏదైనా సరే, మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కృష్ణుడికి కీర్తించడానికి మనము ఉపయోగించాలి. అదే నిజమైనటువంటి ఉపయోగం మనకు ఉన్నటువంటి కళకి ఉపయోగం లేదు అని అంటే కనుక ఏ భౌతికంగా మనకున్నటువంటి కళని ఒక 10 మంది భౌతికమైనటువంటి వ్యక్తులు ఆనందించటం కోసం ఉపయోగించామనుకోండి, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కళను మనం వృధా చేసినట్లు అవుతుంది. ఓకే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా పాడతారు, కొంతమంది బాగా మ్యూజిక్ ప్లే చేస్తారు. ఎవరికి ఏ కళ ఉన్నా కానీ ఆ కళని కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఓకే. ఇప్పుడు కృష్ణుడే స్వయంగా డ్యాన్స్ చేస్తున్నాడు. కృష్ణుడే స్వయంగా డ్యాన్స్ చేస్తే అది కూడా కాళీయ పన్నగాల మీద వేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక భగవంతుడి కోసం పాటలు పాడేటువంటి కళ ఉన్నటువంటి వాళ్ళు, మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగినటువంటి తెలివితే కళ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కృష్ణుడు వేస్తున్నటువంటి డ్యాన్స్కి వాళ్ళు వాళ్ళ కళని తోడు చేయాలి. అప్పుడు కృష్ణుడు నృత్యం ఇంకా అందంగా ఆనందంగా మనందరికీ చూసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఆనందించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, గంధర్వులు దేవతలు సిద్ధులు మునులు చారణులు దేవతాస్త్రీలు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఈ కృష్ణుడి డ్యాన్స్కి మనము మృదంగం ప్లే చేయడం, కృష్ణుడి డ్యాన్స్కి మనం కర్తాలు ప్లే చేయడం, కృష్ణుడి డ్యాన్స్కి మనం పాట పాడడం అనేటువంటిది అరుదైనటువంటి అవకాశం, అరుదైనటువంటి అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉన్నత లోకవాసులు ఎవరు కూడా వదులుకోవాలనుకోలేదు, పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మృదంగాలని పణవములను అనకములను వాద్యాలని మోగిస్తూ వాళ్ళందరూ కూడా హర్షధ్వనులు చేస్తూ హర్షంతో దేవదేవుని నృత్యం ముందు జత కూడారు వాళ్ళందరూ. అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగేది. కొంతమంది పాడుతున్నారు, కొంతమంది ప్లే చేస్తున్నారు, కొంతమంది పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నారు శ్రీకృష్ణుడి మీద. ఓకే. 28వ శ్లోకం హనుమాన్ ప్రభు చదువుతారా.
హనుమాన్ ప్రజ అరే యద్యచిరో నమతేంఘ సతైక శీర్ష్ణ యత్యచిరో నమతేయ శతైక శీర్ష్ణ తత్తం మమర్థాం కరదండ ధరోంఘ్రిపాతై తన్మమర్థ కరదండ ధరోహి పాతై క్షీణాయుషో భ్రమత ఉల్భణమాస్యతోస్రు క్షీణాయుషో భ్రమత ఉల్పణమాస్యతోస్రు నస్తోవమన్ పరమ కష్మలమాపనాగః నస్తోమన్ పరమ కస్మిల మాపనాకః ప్రపదలు వారి రాజా కాళీయునికి 101 ప్రధాన శరములు ఉండేవి. వాటిలో ఏదేని శరము అవనతము కానప్పుడు క్రూర దృష్ట కర్మలను దండించువాడగు శ్రీకృష్ణుడు ఆ మూర్ఖపు పట్టు గల శరమును తన పాద తాడనచే మర్ధించుచుండాను. అంతట కాళీయుడు మర్ధించుచుండాను. అంతట కాళీయుడు మృత్యు సమీపములకు చేరిన వాడై శరములను గిరగిర త్రిపుచు నోరుల నుండి నాసికల నుండి రక్తములు క్రక్కుసాగాను. ఆ విధముగా ఆ సర్పము తీవ్రమకు బాధను కష్టమును అనుభవించాను. హరే కృష్ణ దండవత్. ఏ ఇప్పుడు ఒక ఒక కాళీ అన్న మగకి 101 పడగలు ఉన్నాయట. ఒకటి కాదు, రెండు కాదు, 101 పడగలు ఉన్నాయి. ఒక కాలు ఒక పడగ మీద ఉంటే ఇంకా 100 పడగలు కృష్ణుని కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ శిరస్సు అయితే, అంటే ఏ పడగ అయితే కృష్ణుడు కాటేయడానికి శీఘ్రంగా ఉంటుందో ఆ పడగ మీద కాలు మార్చేవాళ్ళు శ్రీకృష్ణుడు. అంటే ఇప్పుడు ఉన్న పడగ మీద నుంచి కాలు తీసి ఎక్కడ పెట్టేవాళ్ళు, నెక్స్ట్ పడగ దేని మీద పెట్టేవాళ్ళు, ఏ పడగ అయితే కాటేయడానికి సిద్ధంగా ఉంటుందో ఆ పడగ మీద పెట్టేవాళ్ళు. సో ఆ విధంగా అన్ని పడగల మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు కాళ్ళు వేస్తూ అక్కడ ఆయన నాట్యం చేయడం అనేటువంటిది జరిగింది. అలా నాట్యం చేస్తూ ఉంటే కాళీయుడికి ఇక శక్తి అంతా కోల్పోయాడు. చివరికి తన నోట్లోంచి ముక్కులోంచి రక్తం కక్కుకుంటూ ఇక చావుకు సిద్ధమైనట్లుగా అక్కడ కాళీయ సర్పము అనేటువంటిది ఉంది. ఓకే, సో ఇక్కడికి మనం 28 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 29వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. ఇక్కడ కాళీయ సర్పానికి ఉన్నటువంటి 1000 పడగలటండి, 101 కాదు, 1001 పడగ. ఇందులో ఏమని చెప్పారు, అంటే 101 ప్రధాన శిరస్సులు అన్నారు. ప్రధాన శిరస్సు మొత్తం మీద అయితే 1000 పడగలు ఉంటాయి. యాక్చువల్ గా కాళీయ శిరస్సు 1000 పడగలు ఉంటాయి. సో 101 ప్రధాన శిరస్సులు అంటే అవన్నీ కాటేయగల సామర్థ్యం ఉన్నటువంటి శిరస్సులు అన్నమాట. ఓకే, సో వాటన్నిటినీ కూడా వాటి మీద తొక్కుతూ ఉన్నారు. సో ఓకే, సో ఇంకా మనం ఇక ఏ విధంగా ఈ 1000 పడగలు ఉన్నటువంటి ఈ యొక్క కాళీయ నాగు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి శరణం, ఆ తర్వాత శ్రీకృష్ణ కాళీయ నాగు యొక్క ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యై వచ ప్రతిపానం భావనేత్రం.